ఇద్దరు ముఖ్యమంత్రులు అనేక ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కలిస్తే తోడేరురెడ్డి కాకాని గోవర్ధన్రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడడంపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి స్పందించారు. గోవర్ధన్రెడ్డిపై ఓ రేంజ్లో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడుపై నోరు పారేసుకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు ఇద్దరు కలిసి అధికారులు మంత్రులతో కలిసి చర్చించుకున్నారని, ఆయా విషయాలు బయటకు రాకుండా ఉంటాయా, తిరుమల, సముద్రం, పోర్టుల్లో వాటాలు తేల్చాలని రేవంత్ రెడ్డి అడిగినట్లు కాకాని ఆరోపణలు చేయడంపై ఈ సందర్భంగా సోమిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం బ్రదర్ కాకాని, ఇద్దరు మంత్రుల సంభాషణను టేబుల్ల కింద ఉండి పిల్లిలా విన్నావా, ఏం మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. అంతేకాకుండా ఐదేళ్లు ఒకరు ప్యాలెస్కు, మరొకరు ఫామ్ హౌస్కు పరిమితమయ్యారంటూ జగన్ గోవర్ధన్రెడ్డిలను ఎద్దేవా చేశారు. ఇంకా అనేక విషయాలపై అటు జగన్, ఇటు కాకాని గోవర్ధన్రెడ్డిలపై సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. కూర్చొని రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి, నేను ఒక్కటే ఒకటి క్వశ్చన్ చేస్తుండా, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫీషియల్స్ టీంతో ఆ చర్చల్లో అంశాలు బయట రావా, అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా, నీకు అక్కడ తిరుమల దేవస్థానంలో ఆయన ఓటా అడిగాడు, తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు, సముద్ర తీరంలో ఓటా అడిగాడు, ఎక్కడ నువ్వేమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా కాకాని, ఏదన్నా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నువ్వు ఒక మంత్రిగా పనిచేసినాడువే, ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, నీకెందుకు ఏడుపు? ఐదేళ్ళు ఒకరు ప్యాలెస్కి ఒకరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు, ఒకరు ప్యాలెస్ ఒకరు ఫామ్ హౌస్, మీకు ఒకరికొకరు లోపల ఒకరు రాష్ట్రంలో ఆస్తులు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైనారు. మీరు ఒక చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మోస్ట్ లీడర్, ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే రేవంత్ రెడ్డిని పక్క చీఫ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి మన ఇద్దరం సమావేశం పెట్టుకోవాలా, నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు. అరే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు నరకాల, జనంలోకి రావాలంటే హెలికాప్టర్లో పోతుంటే కింద పట్టణాల్లో షాపులు మూసేయాల, ఒక కర్ఫ్యూ, నువ్వు బయట వస్తే ఒక కర్ఫ్యూ, ఎమర్జెన్సీని మరిపించావు నువ్వు, మీ నాయకుడు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.